కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి చేయూతనిచ్చారు కొంతమంది స్థానికులు వైసీపీ నాయకులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 130,000 జతపరిచి బాధితునికి ఇవ్వడంతో పాటు మేమున్నామని భరోసా ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా భీమిలి మండలం తాడతూరు నగరపాలనకు చెందిన పోలిపల్లి రామకృష్ణ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు అతను బ్రతకాలంటే అవయవ మార్పిడి ఒకటే మార్గమని వైద్యులు తెలిపారు విషయం తెలుసుకున్న పంచాయతీ యూత్ ప్రతినిధులు వైసీపీ నాయకులు కలిపి భీమిలి ఎంపీపీ అభ్యర్థి దంతులూరి వాసరాజు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొట్టూరి చంద్రశేఖర్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని అందించారు నమస్కారం అండి ఈయన పోలిపల్లి రామకృష్ణ నాయన ఫస్ట్ నుంచి మెకానిక్ అండి స్కూటర్ మెకానిక్ చేసేవారు పద్నామంలో ఉంటూ మెకానిక్ చేస్తూ అక్కడే ఉండేవారు అక్కడి నుంచి కొన్ని అక్కడ సరిగ్గా హెల్త్ బాగోలేక ఇక్కడ టీ నగరపాలెం వచ్చేసి ఇక్కడ మెకానిక్ షెడ్ పెట్టుకొని చేస్తుండగా సడన్గా స్ట్రోక్ వచ్చి దాని మీద పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్ మీద మళ్ళీ ఇప్పుడు కిడ్నీ సిరెండు కూడా పాడాయి ఆల్రెడీ కిడ్నీ డయాలసిస్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ 8 అయిన డయాలసిస్ కూడా పూర్తయ్యి ఇప్పటికి మొన్న రీసెంట్గా కూడా కిడ్నీకి సీకేడియు ఫంక్షన్ కూడా శాంక్షన్ అయింది ఇప్పుడు ఏంటంటే గ్రామస్తులు అందరూ కలిపి ఏదో గ్రూప్గా ఏర్పడి ఆయనకి ఏదో చేద్దామనే ఉద్దేశం మీద ఏదో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఆయనకి ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది